సెకండ్ హాఫ్ సూపర్ సెకండ్ హాఫ్ సూపర్ సూపర్ ఎక్సలెంట్ అండి. చాలా చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంది బట్ మూవీస్ వెరీ గుడ్ అండి. సినిమా చాలా బాగుంది అన్న, చూడట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మెయిన్లీ రవితేజ యాక్టింగ్ అయితే ఇంకా ఇచ్చి పడేసింది. మొత్తం క్రాక్ తర్వాత అంత మాస్ టైప్లో ఉందంటే గన్ మొత్తం అంతా గన్స్తో ఉంటుంది అన్న, ఫైట్లు కాదు మొత్తం గన్ ఇంక ఇచ్చి పడేసింది. గన్స్ అయితే ఇంక చూడట్లేదు మనం. మెయిన్లీ అమ్మవారు సీన్ వస్తుంది ఒకటి, అదైతే హైలైట్ ఉంటుంది. అండ్ గేట్లలోంచి గన్స్ వస్తాయి. నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ ఎవరో కానీ గన్స్లో క్రియేటివిటీ చూపించేశాడు మొత్తం అంతా. డెఫినెట్గా వర్త్ వాచ్ మూవీ. మొత్తం చూడండి, థియేటర్లో చూడండి ఖచ్చితంగా. మీకు క్రాక్ తర్వాత అంత మంచి బ్లాక్ బస్టర్ అంటే ఇదే పడిపోయింది. ఇంకా దీనికి పార్ట్ 2 కూడా ఉంది. ఇచ్చి పడేసింది మామూలుగా లేదు సినిమా. బాగుంది, ఫుల్ యాక్షన్, క్లైమాక్స్ మాత్రం ట్విస్ట్ బాగుంది, స్టోరీ బాగుంది, ఫైట్స్ మస్తున్నాయి, ఫైట్స్ ఘోరంగా మరీ ఇట్టిగా బాగుంది, సూపర్ బాగుంది, బాగుంది సినిమా, చాలా బాగుంది. సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉంది సినిమా. రియలీ కంబ్యాక్ అనుకోవచ్చు, చాలా బాగుంది సినిమా. యా గుడ్, బాగుంది బాగున్నాయి, అన్నీ బాగున్నాయి సినిమా అయితే, చాలా బాగుంది. కామెడీ కూడా ఇంకా బాగా వర్క్అవుట్ అయితే ఇంకా బాగుండేది బట్ ఓకే, మొత్తం ఓవరాల్ చాలా బాగుంది అన్న సినిమా. హిట్ అన్న, హిట్ పక్క పక్క హిట్. ఏం జరగకుండా ఎవరి గన్స్ వాళ్ళు పట్టుకోవడం నచ్చింది, అది చాలా సూపర్. అంటే వేరే అక్రమార్కుల చేతిలోకి వెళ్లకుండా మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు, మనం ఈరోజు సెల్ ఫోన్ ఎట్లా పట్టుకున్నామో ఆ విధంగా ధైర్యంగా గన్ పట్టుకుంటే ఓకే, అవినీతి జరగద్దు అని తెలిసింది. హాయ్ అండి, మూవీ అయితే సూపర్గా ఉందండి. ఈగల్ అంటే రవితేజ ఈగల్ లాగానే మాకు కనిపించాడు. సూపర్ మూవీ, కాకపోతే చాలా సస్పెన్స్ సర్ప్రైజ్గా ఉంది మూవీ. సూపర్ సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే రవితేజ గారు చాలా రోజుల తర్వాత ఈ మూవీ తీశారు, కాకపోతే జస్ట్ డిఫరెంట్గా ఉండాలని తీసినట్టున్నారు. ఇది బ్లాక్ బస్టర్ కాకపోయినా కూడా సూపర్ హిట్ మూవీ అయితే అవుతుందండి. సూపర్ సూపర్ అండి. లైక్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది కానీ సెకండ్ హాఫ్ సూపర్. మొత్తం యాక్షన్, లైక్ యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ బాగున్నాయి, చాలా క్రియేటివ్గా కొత్తగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ మొత్తం బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. రవితేజ మొత్తం లైక్ చాలా రోజులతో బాగుంది రవితేజ సినిమా.